నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను ప్రశాంతి. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. చలాన్ల నుండి తప్పించుకోవడం కోసం బైక్ నెంబర్ ప్లేట్ మార్చి అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుల్ని అదుపులోకి తీసుకొని 420 చీటింగ్ కేసు నమోదు చేసిన బెల్లంపల్లి రూరల్ సీఏ జగదీష్. వివరాలకి వెళ్తే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెళ్ళ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో టీ జంక్షన్ వద్ద పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా గిప్సర్ బైక్పై అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుల్ని ఆపి ప్రశ్నించగా చుట్టాల ఇంటికి వచ్చినట్టు పొంతలేని సమాధానం చెప్పడంతో మరింత సమాచారం కోసం పోలీస్ స్టేషన్లో విచారణ జరపగా అసలు నిజం తెలిసింది. ముస్తాకిన్ అనే యువకుడు బైక్ రిజిస్ట్రేషన్ పేపర్లపై ఉన్న నెంబర్ కాకుండా మరొక నెంబర్తో తిరుగుతూ ఉండగా నరేష్ అనే యువకుడికి 5 చలాన్లు రావడంతో ఫిర్యాదు చేయగా బైక్ నెంబర్ ప్లేట్ వాడుతూ చలాన్లు కట్టవలసి వస్తుందని మార్చి తిరుగుతున్నట్లు ఒప్పుకోవడం జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ లేకుండా మంచిర్యాలలో 5 చలాన్లు వచ్చినా కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్నట్లు రూరల్ సీఐ తెలిపారు. బైక్ను జప్తు చేసుకొని యువకునిపై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా హెల్మెట్ వాడుతున్నారా లేదా పరిశీలించాలని, లైసెన్స్ లేకుండా బైక్ ఇవ్వరాదని కోరారు. తన నెంబర్ పెట్టుకొని మంచాల్లో 5 ఫైన్లు పడ్డట్టుగా ఉంది. దాని మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే క్రైమ్ నెంబర్ 106/20 అన్న సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు నిన్నెల ఎస్ఐ గారు ఉదయం 8 గంటల మాత్రంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే నిన్నెల టీ జంక్షన్ వద్ద ఎండీ ముస్తాక్ సన్నాం అబ్దుల్ రషీద్ 24 ఇయర్స్, తను బీటెక్ కంప్లీట్ అయిపోయింది, మంచిర్యాల వాస్తవ్యుడు. తను తన యొక్క జిక్సర్ బైక్కి ఇంటెన్షనలీ ఈ యొక్క ట్రాఫిక్ ఈ చలాన్స్ మరియు ఈ పెట్టే కేసెస్ ఏమన్నా రోడ్ యాక్సిడెంట్స్ ఏమన్నా అయినా కూడా తప్పించుకోవాలన్న ఉద్దేశంతో కావాలని తన బైక్ నెంబర్ ఉన్నటువంటి TS 19-2942 తీసివేసి TS 19-2042 నెంబర్ ప్లేట్ తయారు చేసుకుని తన బైక్ ఫిట్ చేసుకుని మంచిర్యాల తిరుగుతూ ఈ యొక్క 5 ఈ చలాన్లు అడ్డం జరిగింది. అతన్ని ఇంటరాక్షన్ చేసిన తర్వాత అతను తను చేసినటువంటి నేరం ఒప్పుకోవడం జరిగింది. ఈ యొక్క ముందరి ఎండీ ముస్తాక్కి లైసెన్స్ కూడా లేదు. సో తను 5 నెలల నుంచి ఒక బైక్ని బైక్పై చలాన్స్ ఉన్నాయి. 25/5/2024 మంచిర్యాల ట్రాఫిక్ పిఎస్ వాళ్ళు ఒకటి వితౌట్ హెల్మెట్ కేసు పెట్టడం జరిగింది. 2/6/2024 1, 3/6/2024 1, 6/6/2024 1, 13/6/2024. సో దయచేసి అందరికి కూడా పోలీస్ వారి విన్నప్పి, ఎవరు కూడా ఇలా తప్పుడు నెంబర్ ప్లేట్లని బైక్లకు పెట్టి ట్రాఫిక్ ఇన్సూరెన్స్ కానీ ఈ పెట్టే కేసులు కానీ తప్పించుకున్న ఉద్దేశంతో చేసినట్లయితే వాళ్ళకి క్రిమినల్ చర్యలు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి దయచేసి ఇటువంటి తప్పుడు పనులు ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. పోలీస్ వారికి ప్రజలందరూ కూడా సహకరించి యాక్సిడెంట్స్ నివారణ ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరిస్తూ హెల్మెట్ని ప్రతి ఒక్కరు ధరిస్తూ వాహన పత్రాలు అన్నీ కూడా సరైన రీతిలో ఉండేలా చూసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తూ ఆ యొక్క బండ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అని కూడా లైసెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం పని లేదని చెప్పేసి పోలీసులు